వరంగల్ ఉప ఎన్నికలకు సర్వం సిద్దమైంది. కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. 1778 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పోలింగ్ సామగ్రిని సిద్దం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఓటింగ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. వరంగల్ ఉప ఎన్నికలకి రంగం సిద్దమైంది. ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 15,09,671 మంది ఓటర్లున్న వరంగల్ నియోజకవర్గంలో 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1778 పోలింగ్ కేంద్రాలకి ఈవీఎంలు ఇతర సామగ్రిని తరలించారు. పోలింగ్ సరళి మొత్తాన్ని వెబ్ టెలికాస్ట్ చేయనున్నారు. 626 కేంద్రాల్లో వెబ్ టెలికాస్ట్కి ఏర్పాట్లు చేశారు. 500 మంది వీడియోగ్రాఫర్లను కూడా నియమించారు. 10,000 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. ఇప్పటికే పారామిలిటరీ బలగాలు వరంగల్కి చేరుకున్నాయి. 500 మంది వీడియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా డిప్లోయ్ చేయడం జరిగింది. 626 పోలింగ్ స్టేషన్స్ లో లైవ్ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. దాంట్లో రోజున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, లేకపోతే క్లోజర్ ఆఫ్ పోల్ వరకు ఎట్లా పోలింగ్ జరుగుతుంది మొత్తం మన కేంద్ర ఎన్నికల సంఘం, తర్వాత స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఎక్కడైనా చూసుకోవచ్చు. నక్సల్స్ ప్రభావం ఉన్న భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రత్యేకంగా భద్రతా చర్యలు చేపట్టారు. భూపాలపల్లి మండలంలోని అటవీ గ్రామాల్లో ఐజీ నవీన్ చందర్ పర్యటించారు. ఒక్క భూపాలపల్లి నియోజకవర్గంలోనే 1000 మంది పోలీసులు, 4 కంపెనీల పారామిలిటరీ బలగాలు, మొబైల్ పార్టీ, స్ట్రైకింగ్, ఎన్ఫోర్స్మెంట్, గ్రేహౌండ్స్, సిఆర్పీఎఫ్ బలగాలు మోహరిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నికల ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి ఏరియాలో అన్ని రకాలుగా పోలీస్ భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో ఈవీఎం మీద అభ్యర్థుల పేర్లతో పాటు ఫోటోలు కూడా దర్శనమివ్వబోతున్నాయి. చివర్లో నోటా కూడా ఉండనుంది. పోలింగ్ శాతం పెరిగేలా ఈసీ చర్యలు తీసుకుంటోంది. 1778 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడానికొచ్చే తొలి ఓటర్కి పుష్పగుచ్చంతో స్వాగతం పలకడంతో పాటు శాలువాతో సత్కరించేలా పోలింగ్ బూతుల్లో ఏర్పాట్లు చేశారు. మరోవైపు వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర సంస్థల్లో ఉద్యోగులకి సెలవు ప్రకటించారు.